కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలనాపరంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏనాడు సచివాలయానికి రాలేదని, కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ ఆదేశాలతోనే ఏపీ సీఎం జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. వ్యాపారులను కేసీఆర్, కేటీఆర్ అయోమయానికి గురి చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారని తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామన్నారు. ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు పెంచామని స్పష్టం చేశారు. త్వరలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అమలు చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ 2 పథకాలకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. కేసీఆర్ గత 9.5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా సచివాలయానికి వచ్చి కూర్చున్నారా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపారని ఆరోపించారు. 20 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, అందుకే కేసీఆర్ కుటుంబం పూర్తిగా అభద్రతకా భావంలో ఉందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందకూడదని జగన్ కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి ఎత్తుగడలను కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతుందని అన్నారు. ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకే తమ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని జగ్గారెడ్డి తెలియజేశారు. అంతేకాక 20 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల్లోపే ఈ 20 మందిని పార్టీలోకి తీసుకుంటామని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ 5 ఏళ్లు అధికారంలో ఉండటం ఖాయమన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ సిద్ధాంతాలు, నియమ నిబంధనలు, ఇటీవల జరుగుతున్న పరిణామాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఇటీవల కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలా చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దని, ప్రభుత్వ పెద్దలతో ప్రజల్లోనే కలవాలని స్పష్టం చేశారు కేసీఆర్. బహుశా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సెక్రటరీలో కూర్చొని పరిపాలన ఇచ్చిన రోజు ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రికి ఆ రోజున్న ముఖ్యమంత్రి సెక్రటరీలో కూర్చొని లేకపోయాడు. కొన్ని కేటీఆర్ ఏమైనా కూర్చున్నాడంటే ఆయన కూర్చోలేడు. హరీష్ రావు కూర్చున్నాడంటే ఆయన కూర్చోలేడు సెక్రటరీట్లా. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ ఇండ్లల్లో కూర్చొని ప్రభుత్వాలు నడిపించిన పద్ధతి వాళ్ళ దానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్కి ఉన్న వ్యత్యాసం చెప్పాల్సిన బాధ్యత నేను తెలియజేస్తున్నాను. సరే, మేము కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజల అందుబాటు ప్రజల పాలన అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కూడా. ఇది ఈ మధ్యలో విచిత్రంగా ఏంటంటే, అరే మేము ఈ 2 మంత్సే కదా, 4 రోజుల నుంచి ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు, 6 నెలలు ఆగండి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట, ఇది కేటీఆర్ అంటాడు. మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, టీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి, అందుకోసమని వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గరున్న ఎమ్మెల్యేలను ఆపుకునే ఒక ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్ హరీష్ రావు. ఒక భయంలో పడ్డారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చాలా చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మాకు గతి ఏంది, మా బతికేంది, మా రాజకీయ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా వాళ్ళ భయంలో ఉండడానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా, వాస్తవాలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంట్ రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణి ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు, ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయిరెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా బీజేపీ దగ్గర? బీజేపీ దగ్గర నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే కేసీఆర్ జగను ఒకటే. కేసీఆర్ జగను వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ. మోడీ బీజేపీ డైరెక్షన్లోనే అటు జగను ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయిరెడ్డి, నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదేమన్నా బ్రోకర్ పని పెట్టు బ్రోకర్ దుకాణం పెట్టుకున్నాను ఏమన్నా దుకాణం పెట్టుకున్నాను ఏమన్నా ఈ పార్టీని వాడేయాలని ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయిరెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే, ఆ రోజు వీడియోస్ మనం చూసినాం, ఆ రోజు రెండు కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు. కాళ్ళు మొక్కాడు విజయసాయిరెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది, నాకైతే చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే, అది జగన్ మొక్కి, అది విజయసాయిరెడ్డి ముందు జగన్ ఉన్నాడు కేసీఆర్, అంటే విజయసాయిరెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్, నాకు ఫీల్ అయిపోయింది ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దేజాలిపోవడం ఏంటి జగను. విజయసాయిరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. వీళ్ళు అన్ని దొంగ మాటలు, అంటే జరగరానిది ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంత కాబట్టి తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ, బీఆర్ఎస్ గవర్నమెంట్ నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ, ఈ ఐదేళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే ఐదేళ్ళు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎంటైర్ క్యాబినెట్ యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు, అందరం కూడా అలర్ట్గా ఉన్నాము, జాగ్రత్తలు. మా శాసనసభ్యులు కూడా అందరం కూడా అలర్ట్గానే ఉన్నాము. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలవాలని ఒక గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసిసి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. మీడియేటర్ విజయసాయిరెడ్డి అన్న మాటలకు, గతంలో కేటీఆర్ అన్న మాటలకు ఇటు జగన్ కానివ్వండి, అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కొట్టే కుట్రలు కూడా మీ డబల్ మీకు తిప్పి కొడతాం మీ దాన్ని. వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము, ఇది పక్కా. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకి వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. రాత్రి మగలు కేసీఆర్ పక్కకి పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలము, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి ఇక.
మీకు బాగా పగారు వచ్చింది మీకు, కాబట్టి తప్పకుండా మీ 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వస్తారు. ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆట నడుస్తుంది, మళ్ళీ చాలా ఆటలు ఉన్నాయి బీఆర్ఎస్ మీద కూడా మాకు కూడా.